భరోసాగా ఉంటాను. మీరు ఇల్లు భూములు పోగొట్టుకొని ఉపాధి కలుగుతుందని దశాబ్దాల తరబడి చూస్తున్న నిర్వాసితులకి నేను తోడుగా ఉంటానని అక్టోబర్ 31న వచ్చారు. అక్టోబర్ 31న వచ్చి ఒకటి మాట అన్నారు. అందరూ అనుకున్నారు వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారని. పెద్ద మనిషి ఏం మాట్లాడారండి, వారికి మహనీయులు. అందుకే అంటారు దార్శనికతో ముందు వెళ్ళే మనిషి గొప్ప రాజనీతిజ్ఞుడు. నేను ఆవేళ కూడా చెప్పాను దేశంలో ఆదరించే జనంలో నెంబర్ టూ వ్యక్తి అని. అది దేనికి వచ్చింది, అధికారం ఉందా లేదు, కానీ ఆత్మబలం ఉంది. ఆత్మబలంతో ఒకే కేకేశారు, ఎక్కడ 2 లక్షల మంది జనాభాతో ఉక్కు ఉద్యోగులతో స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి గారు మీ బాధ్యత మర్చిపోతేలాగా మీరే కదా కాపాడవలసింది ఈ పరిశ్రమని. ప్రతిపక్షాలన్నీ బాధ్యతగా ఉన్నాయి, మీకు సహకరిస్తాము మీరు ముందుకు రండి అని. ఒక ముందుడిగా ఏమంటే 42 రోజులైందండి, 42 రోజులైనా ముఖ్యమంత్రి ఉలకడో పలకడో పోరితే అక్కడ వేసిన కేక ఢిల్లీకి వినబడింది. పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అందరూ మాట్లాడింది, కానీ ముఖ్యమంత్రి గారికి వినబడటం లేదు. మరి చెవులు ఉన్నాయో లేవు, వినబడుతున్నాయో వినబట్టలేదో తెలియదు. వినబట్టకపోయినా మీరు పట్టించుకోకపోయినా మేము ఎట్లామని చెప్పి ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంఘాలు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించండి, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అఖిలపక్షంగా అయ్యండి. పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు, వారు పెద్ద మనసు చేసుకొని మా సమస్య పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళొక్కరే కాదు, దాదాపు రాష్ట్ర జనాభాలో సగ భాగాన్ని మాకు మద్దతుగా తీసుకొచ్చారు, సభ పెట్టారు. మీరు సమస్య పరిష్కరించండి అని 12వ తారీఖున నవంబర్ 12న కాగితం రాశారు, లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయన సమాధానం ఏమిటండి, మేము ఎప్పుడో లెటర్ రాసాం ఢిల్లీకి, అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రహ తీర్మానం ఇలా చేసి అలా పంపించే టపాలన్నది. ఎక్కడికి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి ఆఫీస్కి. అది ఎక్కడుందో ఇవాళ వరకు కనపడదండి. ఆ కాగితం పంపాము మా పని అయిపోయింది అంటాడు. నీ కాగితం పంపడం నువ్వే కావాలా, పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడు, లేదా కొరియర్ సంస్థకి ఇచ్చినా కాగితం ఇచ్చేస్తాడు. నీ ముఖ్యమంత్రి పెద్ద రకం, వైసీపీ పెద్ద రకం అది కాదు. మీరు పెద్ద మనసుగా, మీరు ఈ రాష్ట్ర వైసీపీ నేతగా మిమ్మల్ని అడగదలుచుకోలేదు, మీకు ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు. కానీ ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళకైనా ముందుకు రండి, అఖిలపక్షాన్ని రండి. భయం వేస్తుంది పాపం, ఏం మాట్లాడాలో అక్కడికి వెళ్తే ఏ కేసులు ఓపెన్ అయిపోతాయని. అందుకని కేసులు ఓపెన్ అయిపోతాయో ఏమవుతుందో తెలియదు. మొన్న పార్లమెంట్ సార్ చూసాం, అరే ధాన్యం కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలందరూ ఓ పక్క వెల్లోకి వెళ్ళి పొట్లాడుతున్నారు. మన పార్టీలో మన వైసీపీ పార్టీ ఎంపీలు 24 మంది ఉన్నా ఒక్క మాట మాట్లాడరు. మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి, అమిత్ షా గారు ఛాంబర్కి వెళ్ళాడు, ప్రధానమంత్రి గారు ఛాంబర్కి వెళ్ళాడు, కలిశాడు. మేము అనుకున్నాం పేపర్లో టీవీలో ఆన్ చేశాం విశాఖపట్నంలో, అమ్మమ్మ ముసుగు వీరుడు వెళ్ళాడు ఏదో ప్రకటన వచ్చేస్తుంది అని, మా స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతాడేమని, మన నిర్వాసితుల గురించి న్యాయం జరుగుతుందేమో అని. అంటే వాళ్ళ సొంత విషయాలు అడుక్కొని వచ్చారండి. స్టీల్ ప్లాంట్ విషయాలు మాకు అక్కర్లేదు, అంత ప్రాధాన్యత లేదు, కానీ మా సొంత విషయాలు అని చెప్పి మాట్లాడుకొని వచ్చారు. అందుకే ఇప్పటికైనా మీ బాధ్యత నెరవేరుగా రండి. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, వాస్తవానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ దేశంలో పరిష్కార మార్గం ఆలోచించాలి. పరిష్కార మార్గం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీక్ష చేపట్టారు. దీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు, అధికారం లేదు, అంతస్తులు లేవు, కేవలం ఆత్మబలం ఉంది. దేశంలో అందరూ మెచ్చుకోగల నాయకత్వ పటిమ ఉంది. అతను నాయకత్వంలో నిజాయితీ నీతిగా పనిచేసే మన జనసైని ఉంది. అదొక్కటే మన పార్టీకి ఆస్తి. ఆ పాస్తితో ఆ ఆస్తి ఇవాళ కూర్చున్నారు. ఇవ్వండి, 2019లో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే, అమిత్ షా గారు మోడీ గారు తమిళనాడులో ఉన్నటువంటి సేలం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రకటన చేశారు. ప్రకటన చేస్తే పెద్దలందరికీ తెలుసు, అందరూ నాకన్నా చదువుకున్నారు బాగా విఘ్నులు, మీరు కూడా. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిన సాయంత్రమే ప్రతిపక్షాలన్నింటినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి మన రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఇప్పుడు రేపే బయలుదేరుతాం ఢిల్లీ.